కేసు సుప్రీం కోర్టుకు చేరింది. తెలంగాణ హైకోర్టు తన బెయిల్ పిటిషన్ ని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అదనపు ఎస్పీ తిరుపతన్న సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించాలని సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఛార్జ్ షీట్ ఫైల్ చేసి 3 నెలలైన హైకోర్టు బెయిల్ ఎందుకు నిరాకరించిందని సుప్రీం కోర్టు ధర్మాసనం సందేహాన్ని వ్యక్తం చేసింది. తదుపరి విచారణని నవంబర్ 27 కి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థాంక్యూ యామిని. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరొకసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఏదైతే ఇప్పుడు సుప్రీం కోర్టును అయితే ఆశ్రయించారు, తెలంగాణ హైకోర్టు ఏదైతే ఈ బెయిల్ అంటే దీనికి సంబంధించి బెయిల్ సంబంధించి ఇప్పటికీ సుప్రీం కోర్టు అయితే ఆశ్రయించడం జరిగింది. అలాగే బెయిల్ తిరస్కరించడానికి కూడా సవాల్ చేస్తూ కూడా సుప్రీం కోర్టును అయితే తిరుపతన్న ఆశ్రయించాడు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి ప్రస్తుతం సుప్రీం కోర్టు కూడా నోటీసులు అయితే జారీ చేసింది. ఏదైతే తిరుపతన్న వేసిన బెయిల్ పిటిషన్ సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి అయితే కోర్టు నోటీసులు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి 3 నెలలైనా సరే హైకోర్టు బెయిల్ ఎందుకు మంజూరు చేయలేదు, అలాగే ఎందుకు నిరాకరించిందంటూ కూడా ఆ సుప్రీంకోర్టు ఏదైతే ఒక ప్రశ్న అయితే వేసింది. ప్రస్తుతం ఈ కేసు తదుపరి విచారణకి 27 అయితే వాయిదా వేసింది. ఈలోపు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఈ ఏదైతే నోటీసులు ఇచ్చారో దానికి సంబంధించి వివరాన్ని ఇవ్వాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి తిరుపతన్నకి బెయిల్ మంజూరు చేయకపోవడంతో సుప్రీంకోర్టు అయితే ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ 3 నెలలు అయినా సరే ఇప్పటి వరకు కూడా ఆ బెయిల్ ఎందుకు మంజూరు చేయలేదనే దానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి అయితే నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నెల నవంబర్ 27 కి అయితే ప్రస్తుతం ఈ కేసు అయితే వాయిదా పడింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.